నలుగురు కాదు 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు టీడీపీలోకి వస్తామంటూ వారు తమను సంప్రదిస్తున్నారని తెలియజేశారు వాళ్ళు సంప్రదించలేదు మాత్రమే సంప్రదిస్తే అప్పుడు చూస్తాం సంప్రదించలేదు కదా మీరు అనుకుంటలే వాళ్ళు నలుగురే కాదు 40 మంది వస్తాం అన్న రోజు చెవులు గీ గీ అంటున్నా మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అందులో మంచి చేతలు చూసి ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు డిసైడ్ చేస్తాం వాళ్ళు సంప్రదించలేదు మాత్రమే సంప్రదిస్తే అప్పుడు చూస్తాం సంప్రదించలేదు కదా మీరు అనుకుంటలే వాళ్ళు నలుగురే కాదు 40 మంది వస్తాం అన్న రోజు చెవులు గీ గీ అంటున్నా మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అందులో మంచి చేతలు చూసి ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు డిసైడ్ చేస్తాం ఎమ్మెల్యేల కొనుగోలుపై వైసీపీ పిచ్చి ప్రేలాంపలలో ఆపాలన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఎవరు ఓటు వేశారో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు ఒకవేళ సజ్జల వారి పేర్లు బయటపెడితే ఆయనకు రహస్య ఓటింగ్ వివరాలు ఎలా తెలుసాయో చెప్పాలన్నారు అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి వేశాడేమో ఆత్మ ప్రబోధన సార్ నీకు నాకేం తెలుసు సీక్రెట్ ఓటింగ్ అది నేను మొన్నే చెప్పాను కదా ఎవరు వేశారు ఎవరికి తెలుసు ఒకవేళ నాకు తెలుసు అని అన్నాను అనుకో ఇమీడియట్గా నన్ను అరెస్ట్ చేయాలి ప్రశ్న ఉంది ఎవరెవరు కోర్టు వేశారని మీకు ఎలా తెలుస్తుంది అంతే కదా సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ఎక్స్ అయినా వైడ్ అయినా పలానా వ్యక్తి పలానాలకు ఓటు వేశారని చెప్తే అది సీక్రెట్ ఓటింగ్కి అవఘాతం కలిగించినట్టుగా కదా ఎలా తెలిసింది మ్యానిపులేట్ చేసి తెలుసుకున్నాడా లేకపోతే ఎలా తెలుసుకున్నాడు ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా అటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలి వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కాదు సీక్రెట్ ఓటింగ్ వైలేట్ చేసినట్టుగా లెక్క ఆయనకి ఎలా తెలిసింది నేను అందుకే మనం చెప్పాను ఫస్ట్ ఓట్ జగన్మోహన్ రెడ్డి వేశాడు కాబట్టి మై మర్చిపోయి వేశాడేమో ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కదా